नमस्ते इंदो तिंडल अंदर की ना वना अंदर एट्लू मंचूरा ने बिंदा सेफ़ मिम्मेल्ल मंच जागा इप्डवर को एन रकल छाया महा अंत रू मूड नागू ईद मन चेत के आज छाया लागू महा अंत का दाख छायानाई रू का अरवे छायानाट కాశ్మీర్ నుంచి మొదలు పెడితే మన తెలంగాణ వరకు అన్ని రకాల ఛాయలు వాళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట. ఛాయ్ ఒకటే కాదు, చాటు, పానీపూరి, వడపావు, పావుబాజీ, అమ్మో చాలా రకాలు, ఇంకా మిల్క్ షేక్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఏడున్నాయనంటే మన లింగంపల్లి నుంచి పటాన్చెరువులే రోడ్లో అశోక్ నగర్ దగ్గర ఛాయామృతం ఉన్నది, ఆడున్నది. ఇది మారుతి హాస్పిటల్ పక్క పొడుతుంటుంది. దీని గూగుల్ మ్యాప్స్ లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో పెడితే ఇక్కడికి రారి వచ్చి ఖతర్నాక్ ఛాయ కొట్టిపోయి ఒకసారి పోయి అసలు ఈ ఛాయామృతం ఏంది, దాని కాన్సెప్ట్ ఏంది, ఇంకా ఎన్ని రకాల ఛాయలు ఉన్నాయి, ఏమేమి ఛాయలు ఉన్నాయి, ఇంకా ఇక్కడ ప్రతిరోజు స్పెషల్ ఛాయ ఉంటుందంట, అవి కూడా పోయి కనుక్కుందాం. రారి ఒకసారి ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. వచ్చే అన్న నమస్తే. నమస్తే అన్న. మీ పేరు? నా పేరు వెంకటేష్. అన్న ఛాయామృతం స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది? ఛాయామృతం స్టార్ట్ చేసి ఈ అవుట్లెట్ 2 మంత్స్ అవుతుంది. సో కాబట్టి బ్యాక్గ్రౌండ్ వర్క్ నేను లాస్ట్ 6 మంత్స్ నుంచి 7 మంత్స్ నుంచి చేస్తున్నాను. 6 నెలల నుంచి? 6 నెలలు చేస్తున్నాను. యాక్చువల్గా మా ఫౌండర్ వచ్చి లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఛాయ్ బిజినెస్లోనే ఉన్నాడు అన్నమాట. ఫుడ్ ఇండస్ట్రీ రిలేటెడ్ ఉన్నాడు. సో దానివల్ల ఏమంటే మాకు ఈ కాన్సెప్ట్ డిరైవ్ చేయడం అనేది ఇంకొంచెం ఈజీ అయింది. ఛాయామృతం ఇంకా ఏమైనా బ్రాంచ్లు ఉన్నాయన్నా? ఇదే ఇది కంపెనీ అవుట్లెట్ అన్న, ఇది ఫస్ట్ బ్రాంచ్. ఇది మనకి ఇంకోటి ఇంకో బ్రాంచ్ వచ్చి మియాపూర్లో రెడీ అవుతుంది. ఆల్రెడీ వర్క్ అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. ఆగస్ట్ 4 ఓపెనింగ్ ఉంది. సో చందానగర్లో ఇంకోటి అండర్ కన్స్ట్రక్షన్ ఉంది, అది ఆగస్ట్ 15 తర్వాత ఓపెనింగ్ చేస్తాం అన్నమాట. మనం 2 మంత్సే అయింది కానీ రీచ్ బాగుందన్నమాట. సో దానివల్ల ఏంటంటే మనకి లీడ్స్ కూడా తొందరగా జనరేట్ అయ్యాయి. ఇదే మెయిన్ బ్రాంచ్ అయితే ఇది ఫస్ట్ మెయిన్? ఇది కంపెనీ అవుట్లెట్, డెమో అవుట్లెట్ అనుకోవచ్చు మనం. డెమో హౌస్లో ఎన్ని రకాల ఛాయలు దొరుకుతాయి మన దగ్గర? ఆల్మోస్ట్ కాంబినేషన్స్లో చూసుకుంటే మనం 60 వెరైటీస్ ఆఫ్ ఛాయ్ ఉన్నాయి. కాకపోతే బేస్ టీస్ గురించి మాట్లాడుకుంటే మనం 20-25 బేస్ టీస్ ఉంటాయి మన దగ్గర. 25 రకాల బేస్ టీ ఉంటుంది. నేను మామూలుగా రెస్టారెంట్లలో లేకపోతే ఎన్నో బేకరీలను ఎన్నో కాడ చూస్తాం టుడే స్పెషల్ అని. ఇట్లా కరీంనగర్లో తయారు చూసాం, టిఫిన్ సెంటర్లో చూసాం, కొంచెం ఇంత అనిపి ఛాయ్లో 2 డేస్ స్పెషల్ ఏందన్న? అంటే రోజు స్పెషల్ ఉంటుంది కదా? అవునన్న. ఏంటంటే మనకి ఒక డెడికేటెడ్ టీమ్ ఉంది. అచ్చా. సో వాళ్ళు ఏం చేస్తారంటే మన మాస్టర్స్ కూడా అందరు ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు అనమాట. ఏదో మనం కొత్త వాళ్ళం పెట్టి చేసింది కాదు, వీళ్ళందరూ 10-15 ఇయర్స్ నుంచి ఈ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అనమాట. అచ్చా, ఓకే. సో వాళ్ళు ఏంటంటే ప్రతిదీ డిఫరెంట్గా చేయడానికి మనము రీసెంట్గా పాంటీ ఒకటి లాంచ్ చేసాం. పాంటీ అన్న అంటే పాన్ ఏమైనా యూజ్ చేస్తారా లేకపోతే ఫ్లేవర్ ఏమైనా ఉంటుంది? లేదన్న, అంటే డ్రైడ్ పాన్ లీవ్స్. అదంతా మనం ఏది చేసినా కూడా ఇన్ హౌస్ చేస్తాం అనమాట. ఇప్పుడు జనరల్లీ అందరూ ఏంటంటే ఫ్లేవర్ కొనుక్కొచ్చి దాంట్లో ఫ్లేవర్ వేయడం అట్లాంటివి చేస్తారు. సో మనం అట్లా చేయమన్నమాట. టీ తాగుతుంటే పాన్ తిన్న ఫీలింగ్ వస్తుంది మీకు. దాని స్మెల్ కానివ్వండి, అది తాగేటప్పుడు కూడా మనం పాన్ తింటున్నామా అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇంకా ఏమేమి దొరుకుతాయి మన దగ్గర? కాశ్మీరీ టీ అని ఒకటి దొరుకుతుంది మన దగ్గర. అది మనం ఎంతసేపు ఉడకబెట్టినా అది వైట్ కలరే ఉంటుంది. అవును. సో టీ కలర్ రాదు, టీ కలర్ వైట్ మెడిసినల్ టీ లాగా అనిపిస్తుంది. సో ఇంకోటి వచ్చి రోజ్ టీ ఉంది మన దగ్గర. రోజ్ పెటల్స్ ఆ కాంబినేషన్ లో అదొకటి మనం డిరైవ్ చేస్తాము. తర్వాత మన దగ్గర స్పెషల్ వచ్చి మసాలా ఛాయ్ ఉంటుంది. ఫ్రాంచైజ్ తీసుకునే వాళ్ళకి మీరే ఇస్తారా అంత మొత్తం? మీరే మెటీరియల్ సప్లై అంతా సెంట్రలైజ్డ్ చేస్తాము. సో మనం ఇక్కడ అశోక్ నగర్ లో ఛాయ్దైనా, జడ్చర్ లో ఛాయ్దైనా, కరీంనగర్ లో ఛాయ్దైనా, నిజామాబాద్ ఛాయ్దైనా సేమ్ టేస్ట్ వస్తుంది. ఇది ఆపరేషన్ టైమింగ్ వచ్చి మార్నింగ్ 7 o'clock స్టార్ట్ అవుతుంది టీస్. ఈ చాట్ స్నాక్స్ ఇవన్నీ వచ్చి ఈవినింగ్ 3-4 o'clock కి స్టార్ట్ అవుతుంది. రాత్రి ఎన్నిలో? నైట్ అయితే ఇప్పుడు మనం జనరల్ 10 o'clock దాకా మెయింటైన్ చేస్తున్నాము. సో స్విగ్గీ జొమాటోలు ఉన్నారా? స్విగ్గీ జొమాటోలో లైవ్ ఉన్నామన్న మనము. ఇక్కడికి రావాలంటే అడ్రస్ ఎట్లా? ఇక్కడ రావాలంటే మనం ఫస్ట్ బిహెచ్ఎల్ అంటారన్న, దీన్ని బిహెచ్ఎల్ నుంచి ముందుకు వస్తే అశోక్ నగర్. ఇది అశోక్ నగర్లో మారుతి హాస్పిటల్ అంటే ఫేమస్. ఇది మన పక్కన అనమాట. సో మారుతి హాస్పిటల్ పక్కన అంటే ఎవరైనా చెప్తారు మనకి. రాత్రి 10 గంటల వరకు ఉంటే 7 గంటల తెరుస్తాం. స్నాక్స్ సాయంత్రం 4 గంటలకు స్టార్ట్? సాయంత్రం 3 o'clock నుంచి స్నాక్స్ స్టార్ట్ అయితే అది కూడా 10 o'clock దగ్గర రన్ అవుతుంది. పార్టీ ఆర్డర్స్ ఏమైనా చేస్తారా? చేస్తామన్నా. మినిమం ఎన్ని కప్స్ అన్న ఇట్లా? మినిమం అంటే ఏం లేదన్న, రేడియస్ దగ్గర ఉంటే అక్కడ లైవ్లో చేస్తారా? లైవ్ కదన్నా, అంటే అది ప్రీ ప్రిపరేషన్ మనం ప్రిపేర్ చేసేసి అక్కడ లైవ్లో చేస్తుంటాం. అచ్చా, ఓకే. ఇక్కడ నుంచి మనం అన్ని ప్రిపేర్ చేసుకుంటాం. పౌడర్ టీ అంతా మనం ఇక్కడ బాయిల్ చేసుకుని వెళ్తాము. అక్కడికి వెళ్ళంగానే మనం ఎవరు ఆర్డర్ రాగానే అది చేసేసి చేస్తాం. ఓకే అండి. మీ ఒకసారి మీ నెంబర్ చెప్పండి. 9908-322-57. అన్న మీకు పార్టీ ఆర్డర్ చెప్పాలంటే ఎన్ని రోజుల ముందు చెప్పాలి? ఇప్పుడు జనరల్గా టీస్ అంటే మనము దీంట్లో బేసిక్గా మనం డైలీ ప్రొక్యూర్ చేసేది మిల్క్ ఒకటే. సో మనకు 1 డే బిఫోర్ అయినా సరిపోతుంది. ఎందుకంటే మిల్క్ అడ్జస్ట్మెంట్ ఒకటే ఇంపార్టెంట్, మిగతా అంతా మనం ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి. సో పెద్దగా టైం ఏమి వస్తుంది, 1 డే బిఫోర్ అయినా సరిపోతుంది మనకి. ఎవరైనా ఫ్రాంచైజ్ తీసుకోవాలనుకుంటే తీసుకొని ఖతర్నాక్ ఉన్నది ఒకసారి తాగి ఎట్లుందో చెప్తా, ఏమేమి సాక్షన్ అవి కూడా దీన్ని రివ్యూ చేద్దాం. చలో నాడు. థ్యాంక్ యూ.
ఛాయామృత్ వచ్చేసాం అన్నతో మాట్లాడాం ఈ మేకింగ్ చేసేటప్పుడు డిఫరెంట్గా అనిపించింది ఫస్ట్ నేను రాగానే పాన్ చాయ్ అని రాసి ఉంటాయి పాన్ చాయ్ అయింది కొత్త ఉంది అసలు ఎందుకంటే పాన్ చూసి ఉంటాము లేకపోతే ఇంకా మసీని ఉంటాం కానీ పాన్ చాయ్ అనేది మాత్రం ఎప్పుడు ఏం లేదు నేను చూసినప్పుడు అరే ఈ దాగలరా భయ్ అని అనిపించింది ఎందుకంటే ఆ బోర్డు చూసినప్పుడు అట్లా అట్రాక్ట్ అనిపించింది సో ఫైనలీ పాన్ చాయ్ మన చేతి ఉన్నది మన ఛాయామృత్లా ఫస్ట్ సిప్ మీతో పాటు నేను పాను తినకుండా తాగుతూ ఎట్లుందో అట్లుంది జుప్పు అని ఎక్కింది బైక్ ఇట్లా పాంది వర్షాకాలంలో బయట చల్లగా వర్షం పడుతుంటే ఇట్లా ఛాయ తాగుతుంటే ఎట్లుంటుంది కిరాకు ఉంటుంది కళ్ళలు ఇట్లా జుమ్ము అంటూ తింటారు ఆ ఫ్లేవర్స్ అన్నీ ఇట్లా మంచిగా తెలుస్తుంది పాన్ చాయ్ అని అంటే నువ్వు తెలవడానికి కూడా ఈ దాయిపిచ్చి పేరు చెప్పకుండా కూడా అరే పాన్ రా భయ్ పాన్ తినిపిస్తుంది నీ అని అంటాడు పాన్ ఏదో నీళ్ళలో కలిపినావు అంటారు అట్లుంది చేసేటప్పుడు చూసిన నేను ఈ పాలను కూడా కొలత పెట్టి పోసుకుంటారు ఏడుదలు అంటే ఏదో ఛాయ్ చేస్తున్నా అంటే ఏదో ఇట్లా ఆగమాగం చేస్తుడు కాదు మంచిగా పాలను మెజర్మెంట్ తీసుకొని ఎంత వేయాలి చక్కెర ఎంత వేయాలి పాలు ఎంత పోయాలి ఎంతసేపు మరగాలి అవి కూడా కొలతతో పాలు పోసడం నాకు అర్థం కాలే ఇది ఇంకో ఛాయ్ రోజ్ ఛాయ్ ఇది వాసన చూసిన అంటే ఇంతకుముందు ఏమో చూసిన వాసన లేకున్నది కానీ కలర్లు మాత్రం అన్నీ సేమ్ ఉన్నా కూడా దేని ఫ్లేవర్ దానికి డిఫరెంట్ అన్నమాట ఫ్లేవరు ఎట్లంటే మనకు ఇట్లా మత్తు అనిపిస్తుంది చూసినా ఇది ఏదో చాక్లెట్ ఏదో తిన్నట్టుంది కానీ గుర్తుకొస్తలేదు నాకు అది ఛాయలా మనకు నాకు తెలిసి నేను చిన్నప్పటి నుంచి చిన్నది ఒకటి రెండు రకాలు ఉన్నది ఎక్కువ అంటే మామూలు మనం దాయి చాయ్ తర్వాత అల్లం ఛాయ్ విభిన్నం కానీ ఛాయలు ఎన్ని రకాలు అది కూడా మళ్ళీ అందులో పాన్ ఛాయ్ అని రోజ్ ఛాయ్ అని అబ్బు మస్తు ఉన్నాయి ఫ్లేవర్లు కూడా ఎక్కువ కొట్టేటట్లేవు అందులో మంచిగా మిక్స్ అయిపోయి మైల్డ్గా ఉన్న ఫ్లేవర్స్ ఏవైతే ఉన్నాయో గవి ఉన్నాయి ఇరాని ఛాయ్ తాగేసి అల్లం ఛాయ్లు ఇవన్నీ తాగితే కొంచెం బోర్ కొట్టి కొత్తగా తాగాలి అనుకున్న వాళ్ళకు బెస్ట్ ప్లేస్ ఛాయామృతి ఇక్కడికి వచ్చినప్పుడు పాన్ ఛాయ్ మాత్రం పక్కా తాగురి ఇంత చలికి ఇట్లా పొగలేక ఛాయ్ తాగుతుంటే ఎట్లుంటుంది బా ఇది కాశ్మీరీ టీ నేను కావా అంటున్నా కావా కాదు ఇది కాశ్మీరీ ఛాయ్ ఇది ఇది మన ఛాయ్ లెక్క లేదు అంటే కలర్ మాత్రం తెల్ల ఉన్నది ఇది అంటే మన ఛాయ్ కలర్లో లేదు డిఫరెంట్ ఉంది అంటే మన రెగ్యులర్ ఛాయ్ లెక్కలేదు ఈ మసాలా ఛాయ్ లెక్కలేదు ఫ్లేవర్ తగులుతలేదు స్మూత్గా పోతున్న ఛాయ్ మాత్రం ఫైనలీ లాస్ట్ ఛాయ్కి వచ్చిన ఈరోజుకి ఇది మసాలా ఛాయ్ ఇదేంటంటే రా మసాలాలు అంటే వీళ్ళు తయారు చేసి వీళ్ళు దంచిపెట్టిన మసాలాలు ఏమున్నాయి దానితో చేసింది మసాలా అయితే గట్టి కొడుతుంది లవంగాలు అది వాహ్ మస్ట్ ట్రై పాన్ ఛాయ్ ఇది ఈ టైంలో అయ్యే సర్దులకు దగ్గులకు మెయిన్గా కోవిడ్ టైంలో బెస్ట్ ఛాయ్ అబ్బా ఇంకా ఛాయ్ కప్పులు కూడా బయట ఉన్న ఛాయ్ సైజ్ అయితే లేవు సైజ్ పెద్ద ఉన్నాయి రేట్లు కూడా రీజనబుల్ ఉన్నాయి ఇక్కడ ఛాయే కాదు మన పావు బాజీ తర్వాత చాటు అవి కూడా ఉన్నాయి నేనైతే పావు బాజీ చేసుకున్నాను సో ఎందుకంటే చేస్తుంటే అది మస్తు అనిపించింది ఆ వాసనలో వాడి అందుకని తినాలనిపించింది ఉట్టి పావు చూద్దాం ఇట్లా సేమ్ మన కరీంనగర్లో చేసినట్టే సాల్టీ సాల్టీ ఉంది ఇది మాత్రం కిరాకుంది మేము నేను తిన్న కొన్ని ప్లేస్లో కానీ ఇక్కడ మాత్రం మస్తు ఉంది మంచిగా నెయ్యి వేసారు మంచిగా దేన్ని వేసి కలిసి మంచిగా నెయ్యి బటర్ అవి వేసి మంచిగా పొగలు ఎక్కుతున్నాయి బ్రెడ్ కూడా స్మూత్ ఉన్నది అట్లా నేను సమోసా చాట్ కూడా తింటున్నాను సమోసా కట్లెట్ కానీ ఎన్ని రోజులు అవుతుందంటే దాదాపు ఒక మూడు నాలుగు నెలలు అవుతుంది కచోరీ వీడియో ఎడిట్ చేసాము అప్పుడు తిన్నా మన తర్వాత తినలేదు అది కూడా కచోరీ తిన్నాం ఆలు చాటు తిన్నవాళ్ళు గుర్తులేదు కానీ మస్తు రోజు అవుతుంది ఈరోజు ఇక్కడ తినే టైం వచ్చింది నోట్లో పెట్టుకున్నాడే అది తెలిసిపోతుంది ఫ్లేవర్ టమాటో ఒకటి ఇదొకటి ఏదో గ్రీన్ కలర్ చట్నీ ఇచ్చారు ఇంకోటి కట్లెట్ కట్ మిర్చి చాటు ఉంటుందంట అది లేదు అలా మిస్ అయిపోయింది అది మస్తు ఫేమస్ అంట వస్తేవారంట ట్రై చేయలేదు టమాటో
శాస్త్రం వస్తుంది. ఈ కాన్సెప్ట్ మాత్రం మస్తు నచ్చింది. అంటే ఈ చా తోటి చాయ్ ఇవన్నీ ఒకటే దగ్గర ఉండడం, మిల్క్ షేక్స్ అయినా నోట్లో నీళ్ళు వస్తున్నాయి తింటున్నా కూడా. మిల్క్ షేక్ ఉంది అది కూడా తాగదు. చాయమృతికి వస్తే ఒకటి చాయ్నే కాదు ఇంకా మస్తుగా ఉన్నాయి. ఇక్కడ మిల్క్ షేక్లు ఉన్నాయి, చాట్ ఉన్నది, సమోసా ఉన్నది, పావు బాజీ, గప్చప్ మస్తుగా ఉన్నాయి. సో వచ్చి ఉట్టి చాయ్ అయిపోతే ఎందుకంటే మంచిగా ఉండదు కదా. అట్లే మిల్క్ షేక్ కూడా ఉంది. మిల్క్ షేక్లో మీరు అన్నీ చూస్తే 50 రూపాయలు, 60 రూపాయలు, 90 రూపాయలు, దానికి మించి అయితే లేదు. 12 రూపాయలతో మొదలై 90 రూపాయలతో ఉంది, అంటే 89 రూపాయలు. మిల్క్ షేక్లలో అయితే 49 రూపాయల నుంచి 89 రూపాయల వరకు ఉంది. నేనైతే ఓరియో మిల్క్ షేక్ తీసుకున్నాను, నాకు జర ఓరియో బిస్కెట్ ఇష్టం అందుకని చెప్పేసి తీసుకున్నాను. చలో ఓరియో షేక్ మీతో పాటు నేను ఫస్ట్ సిప్. కిరాకుంది పాలు, ఐస్ క్రీము, మన ఓరియో బిస్కెట్స్ ట్యూటీ ఫ్రూటీ చేసి బా ఎట్లుంది చూడు. ఇప్పుడు చాయో దగ్గర పోవాలి, మిల్క్ షేక్లకో దగ్గర పోవాలి, సమోసాకో దగ్గర పోవాలి, ఇన్ని ప్లేసులు లేకుండా అన్నీ కలిపి ఒకటే దగ్గర దొరికితే ఎట్లుంటుంది? మస్తు ఉంటుంది. అదే ఛాయామృతులు ఇవన్నీ మనకి ఏమేమైతే కావాలో అంటే ఈవినింగ్ స్నాక్స్ దగ్గర నుంచి ఛాయల వరకు, మిల్క్ షేక్ల వరకు, ఎండకుంటే మిల్క్ షేక్లు అన్నీ ఉన్నాయి. స్విగ్గీ జొమాటోలో కూడా ఉన్నారు. ఇది ఏడున్నదంటే మన అశోక్ నగర్లో ఉన్నది. సో దీన్ని గూగుల్ మ్యాప్స్ లొకేషన్ కింద పెడతా, డిస్క్రిప్షన్లో చూడండి. కొంచెం ఇన్స్పైర్ అయ్యే విషయం ఏంటంటే ఇక్కడ ప్లాస్టిక్ తక్కువ, పేపర్ ఐటమ్స్ ఎక్కువ వాడుతున్నారు. సో ఇది కొంచెం అంటే మిల్క్ షేక్ మరి పేపర్ దాంట్లో వేస్తే నానిపోతుంది కదా, దానికి ప్లాస్టిక్ వాడుతున్నారు. కానీ మిగతా కప్స్ కావచ్చు, ఈ స్ట్రాల్ కావచ్చు, అన్ని పేపర్వి. సో ఇది మస్తు నచ్చింది నాకు ఇది. సో ఇట్లాంటి ఇనిషియేటివ్ తీసుకోవాలి అందరూ. సమ్మ ఉంది ఆ చాట్ తిన్న తర్వాత ఈ దావత ఇట్లా స్మూత్ ఇట్లా పోతుంది. బిస్కెట్లు మీకెళ్ళి దించేసి ఇట్లా ప్రైజెస్ ఎక్కువ అంటే 49 రూపాయల నుంచి 89 రూపాయల వరకు ఉన్నాయి. చాయలలో మాత్రం పాన్ చాయ్, మసాలా చాయ్ తాగుడి కిరాకుంది. చాయామృతి ఎంత ఫేమస్ అంటే పెట్టిన ఈ 2 నెలలనే ఎంత మంచి పేరు తెచ్చుకున్నారంటే ఇక్కడ ఉన్న లోకల్ పాలిటీషియన్స్ కూడా వచ్చి ఇది అవుతారు. సో మేడం ఈ ఏరియా లోకల్ కౌన్సిలర్, మేడం చెప్పండి మీ పేరు. నా పేరు పావని రవీందర్ ప్రజాపతి. ఇక్కడ తెల్లాపూర్ మున్సిపాలిటీలో ఫస్ట్ వార్డ్ కౌన్సిలర్. మాకు వీకెండ్స్ కానీ వీక్ డేస్లో కానీ మనం వర్క్ ఉన్నప్పుడు అక్కడ కొంచెం డిలే అయినా కానీ ఏదైనా కానీ కొంచెం బ్రెయిన్ కానీ హీట్ ఎక్కినప్పుడు మంచిగా ఒక టీ కావాలి అనుకున్నప్పుడు చాయ్ అమృత గుర్తుకొస్తుంది. ఎందుకంటే రెగ్యులర్ చాయ్ అంటే నేను కూడా ఇష్టపడను. మీ ఫేవరెట్ ఏది మేడం? ఇందులో నాకు ఫేవరెట్ వచ్చేసి లెమన్ టీ ఒకటి బాగుంటుంది. పాన్ చాయ్ అయితే ఇంకా సూపర్గా ఉంటుందండి. పాన్ తింటున్నామా తాగుతున్నామా అర్థం కాలేదు కదా, డెఫినెట్గా అట్లాగే ఉంటుంది. దానికి తోడు ఇక్కడ చాట్ అనేది కూడా రీసెంట్గా ఓపెన్ చేయడం జరిగింది కాబట్టి ఈ చాట్ తిని డెఫినెట్గా మళ్ళీ ఒకటి వేడివేడిగా ఏదైనా తాగాలనిపిస్తుంది. మీరు క్వాంటిటీ కూడా చూడండి ఒకసారి. నార్మల్ చాయ్ అయితే ఇంత చిన్న కప్పే ఉంటుంది, కానీ చాయ్ అమృత వాళ్ళు ఇంత సైజులో కప్లో ఇస్తున్నారు. సో అది తాగాక డెఫినెట్గా మనం ఒక 1-2 అవర్స్ మాత్రం రిలీఫ్గా ఉంటుంది, ఆకలి కూడా కాదు. మీ ఏరియాలో ఒక అవుట్లెట్ పెట్టారు, దాన్ని ఎంకరేజ్ చేయాలని మీ టైం తీసుకుని వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్లాంటి అద్భుతమైన ఫుడ్ మీకు చూపిస్తూ ఉంటాం, మీ నోట్లో ఊరు చూపిస్తూనే ఉంటాం. మీరు చేయాల్సిందా లేదు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట గుర్తురి, అట్లా మన సోషల్ మీడియా పేజెస్లో కూడా ఫాలో కరి, ఇప్పుడైతే ఈ వీడియోని లైక్ చేయండి. ఉంటాం అలా ఎందరో తిరిగిపోతుంది. అందరికీ నా వందనాలు, బాయ్.